ఇగో నీకు మహాభారతం కదా, ఆంధ్రలో కావాలన్నా తెలంగాణ కావాలని నువ్వు డిసైడ్ చేసుకో. కథా ప్రపంచానికి స్వాగతం అంటే మరి మొత్తం ఆంధ్రలో మాట్లాడాలి. ఇగో నేను కథ చెప్తా ఇయ్యాలా అంటే తెలంగాణలో మాట్లాడతా. ఏ భాషలో నువ్వే కథ కావాలి, ఏ భాష అయినా పర్వాలేదు. నీకు ఇవాళ నారాయణ అస్త్రాన్ని పాండవులు కృష్ణుడి సహాయంతో ఎట్లా ఆపింది అని అనుకుంటే చెప్తా. ఓకేనా? ద్రోణుడు ఎప్పుడైతే ధర్మరాజు అశ్వత్థామ అథ కుంజర అన్న మాట విన్న వెంటనే అస్త్ర సన్యాసం చేసిండు, చేయగానే దుష్టదుమ్యుడు వచ్చిండు చంపేసిండు. అప్పుడు ఈ మాటలు విన్నాడు వాళ్ళ కొడుకు అశ్వత్థామ, విని వాళ్ళ మీద నారాయణాస్త్రం ప్రయోగించింది. ఈ నారాయణాస్త్రం ఎప్పుడైతే ప్రయోగించిండో అప్పటి నుంచి సైన్యం అంతా మొత్తం నాశనం అవడం మొదలుపెట్టింది. ఏం చేయాలని ధర్మరాజు అర్జునుడు అందరు ఆగమైపోతుంటే కృష్ణుడు వాళ్ళకు ఒక సలహా ఇచ్చిండు. అందరు దిగుండ్రి, రథాలన్నీ దిగి ఆయనకు సాష్టాంగ నమస్కారం చేస్తే ఆయన మిమ్మల్ని కాల్చాడు, విధులు వదిలి పెట్టిపోతాడు అని చెప్పింది. దాంతో వాళ్ళందరు దిగుతుంటే భీముడికి, మహాబలవంతుడైన, చాలా కోపం వచ్చింది. మేమెందుకు దిగుతాం, మేము అస్త్ర సన్యాసం చేయం, మేము ఇట్లనే యుద్ధం చేస్తా గెలుస్తా అని ముందు పోతున్నాడు. కానీ సైన్యం అందరికి మాత్రం అర్జునుడు కృష్ణుడు దిగుండ్రి అందరిని దింపిండు. దింపిన వెంటనే ఈ భీముడు ఎప్పుడైతే ఎదుర్కోవడానికి పోయిండో ఆయన వెనకాల పడ్డది. అప్పుడు ఈ అర్జునుడు ఉరికి కృష్ణుడు ఉరికి భీముడిని ఆపి రథం మీదకి వెళ్ళి గుంజి కిందకి లాగంగానే నారాయణాస్త్రం మీద అందరు నమస్కారం పెట్టేసరికి దీనికి శాంతి ఇచ్చింది. దీనిలో నీతేంది? కృష్ణుడు లాంటి ఒక మంచి వ్యక్తి మన దగ్గర ఉన్నాడనుకో, మంచి మంచి సలహాలు ఇచ్చిండు అనుకో, మనకు మంచిగా జరుగుతుంది, విజయం సాధించింది పాండవులు. అంతగా సైన్యం ఉన్న దుర్యోధనుడు ఎందుకు ఓడిపోయిండు? మన దగ్గర మంచి సలహాదారు లేడు, శకుని లాంటి వాళ్ళు ఉన్నారు. పాండవులు ఐదుగురే అయినా కృష్ణుడు ఒక్కడ ఆయన పక్కన ఉన్నాడు, వాళ్ళ పక్కన, అందుకనే మంచిగా గెలిచిండ్రు. అందుకే మన జీవితంలో ఒక మంచి మిత్రుడు ఉండాలి. అర్థమైందా? సమజ్ అయిందా? ఓకే, మళ్ళా కలుద్దాం.